నీలమ్మదన్న, నీలమ్మదన్న అంటే ఒక చరిత్ర, నీలమ్మదన్న అంటే ఒక చరిత్ర. ఒక వార్డు మెంబర్ నుంచి, ఒక సర్పంచ్ నుంచి, జడ్పీటీసీ నుంచి, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక ఎంపీ టికెట్ తెచ్చుకున్న నీలమ్మదన్న అంటే ఈరోజు మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలే కాకుండా మా మేక్ ప్రజలందరూ కూడా ఈరోజు నీరాజనాలు పలుకుతున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో, భారీ మెజార్టీతో ఈరోజు చెయ్యి గుర్తును ఓటేసి భారీ మెజార్టీతో మన మెదక్ మెదక్ ఎంపీగా గెలిపించబోతున్నారు. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన ఘట్ట ఇది కాబట్టి, ఆ తర్వాత మన బీసీ బిడ్డకు, మన ముదిరాజు బిడ్డకు ఈరోజు మన రేవంత్ అన్న గారు, రాహుల్ గాంధీ గారు, మన జగ్గారెడ్డి గారి యొక్క సహకారంతో ఈరోజు మనకు టికెట్ రావడం జరిగింది. మనం అందరం కూడా బీసీలే కాకుండా ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఈరోజు మన బీసీ బిడ్డను ఈరోజు గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు గుండెల నిండా ప్రేమతో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఎవరిచ్చిందంటే మనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఎవరిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఇంకొక రాష్ట్రంలో నష్టపోతున్నా కూడా మన దగ్గర, మన దగ్గర మనం బాగుండాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 10 ఏళ్ళు అధికారం దూరం ఉన్నా మళ్ళీ మనందరూ కూడా మన రేవంత్ అన్న కృషి తోటి మళ్ళీ తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినాం. మరి వారి రుణం తీర్చుకోవాల్సిన సమయం, వారి రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. మనమందరం కూడా రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో, రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కూడా చేతి గుర్తుపై ఓటు వేసి మన నీలమ్మదన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మా సదాశివపేట పట్టణ మండల నియోజకవర్గ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మన ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల మేడం గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు సత్యన్న గారికి, అలాగే మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామరెడ్డి గారికి, కృష్ణ గారికి, ప్రతి ఒక్కరు కూడా సర్పంచులకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకే చేతి గుర్తుకే, చేతి గుర్తుకే ఇచ్చడం జరిగింది. మీరందరూ కూడా మంచి మనసు ఆశీర్వదించండి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏ పథకాలు అయితే ఇస్తుందో ఆ పథకాలు మరి మీ అందరికీ అందజేయడానికి ముందుకు వచ్చింది. ఆ నమ్మకంతోనే ఈరోజు ఇది పట్టణానికి సంబంధం కాదు, ఊరికి సంబంధం కాదు, దేశానికి సంబంధించిన పార్లమెంట్ ఓటు ఇది. కాబట్టి దేశం దృష్టిలో పెట్టుకొని మనం అందరం బాగుపడాలి, మన పిల్లలు బాగుండాలి. మనకు కాంగ్రెస్ పార్టీ అయితే కన్న తల్లిలాగా చూస్తుంది, బీదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మాట నిలుపుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, గత 9 సంవత్సరాలు చేసిన పార్టీ గురించి తెలుసు, 10 ఏళ్ళు పరిపాలించే దేశంలో పార్టీ గురించి తెలుసు. మోడీ గారు ఏం చెప్పిండ్రు, ప్రతి అకౌంట్లో పేదవాళ్ళకి 15 లక్షలు వేసిన అన్నారు. ఎవరికన్నా ఇక్కడ 15 లక్షలు అకౌంట్లో పడ్డాయా? బీజేపీ పార్టీ చెప్పిందా? ఏలేదు. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నది మోడీ గారు చెప్పిండ్రు. మరి సీట్లో కూర్చున్నాక ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చినాయా ఉద్యోగాలు? చెప్పిన మాట మీద లేని ప్రభుత్వాలు రెండు కూడా. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేసే పార్టీ. మన అక్కలు చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని 2 రోజులకే ఫ్రీ బస్ ఇచ్చిందా ఇలేదా? అమ్మలారా, ఎంతమంది ఎక్కిన ఫ్రీ బస్ చేతులే పని? నేను కూడా ఎక్కిన ఫ్రీ బస్, నేను కూడా ఎక్కిన. సంతోషమా లేదా? తమ్ముళ్ళు అడుగుతున్నా, ఈరోజు 200 యూనిట్ కరెంటు ఫ్రీ చేసిందా లేదా? ఎంతమంది కరెంటు ఫ్రీ అయింది చెప్పండి? 200 యూనిట్ల కరెంటు ఎవరు బిల్లు కట్టట్లేదు. మరి మాట మీద ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మాట తప్పిన పార్టీ బీఆర్ఎస్, టీఆర్ఎస్, అది కూడా మరి కన్ఫ్యూజ్. ఈ పార్టీ అనాలా, ఆ పేరు అనాలా? మరి అలాంటి పార్టీలను తెచ్చుకుందామా? మన నాయకుడు బీద కుటుంబం నుంచి వచ్చిన మనిషి, మన కష్టాలన్నీ తెలుసు, అలాంటి మనిషిని ఎన్నుకుందామా? వాళ్ళు విమానంలో తిరిగే వాళ్ళని ఎన్నుకుందామా? మన మధ్యలో ఉండే వ్యక్తి మరి నీలమ్మది గారు. మీరందరూ మంచి మనసుతో
అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ పంపిస్తే రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతున్నారు. అవుతున్నారా లేదా? మనం రేవంత్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారని అనుకున్నామా? అనుకున్నాం కాబట్టి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబట్టి మీరందరు కూడా అత్యధిక మీద చేతి గుర్తు కొట్టేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే